హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి సిస్టర్స్ హౌస్. నమస్తే అండి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పనీర్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. దీనికోసం మనం ఒక 100 గ్రాముల పనీర్ను తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ పనీర్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. మరి ఒక ఫ్రైయింగ్ ప్యాన్ని తీసుకొని వేడి చేసి అందులో 1 స్పూన్ బటరు, 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి సిద్ధం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. అందులో మసాలా దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా పనీర్ని, పనీర్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ అందులో వేసుకొని కలుపుకోవాలి. చూసారా అండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం 2 స్పూన్లు పెరుగును యాడ్ చేసుకోవాలి. పెరుగు వలన కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. మూత తీయగానే చూసారా అండి ఎంత యమ్మీగా ఉందో మన పనీర్ కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మన పనీర్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా అండి కర్రీ ఎంత బాగుందో. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చూసారా చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని బగారా రైస్తో తీసుకోవచ్చు, వైట్ రైస్తో తీసుకోవచ్చు, చపాతీ రోటీ దేంతో అయినా తీసుకోవచ్చు. మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.